అయ్య బాబో కాళ్ళు పడిపోతున్నాయన్నా వల్ల కాదయ్యా బాబు. పర్వాలేదురా. నీకు పర్వాలేదు అమ్మ, నా వల్ల కాదు. అబ్బో నా వల్ల కాదు, అడుగు తీసి అడుగు పెట్టలేదు. అంతేనా మారుతినన్నావు? ముల్లోకాలు చాప చుట్టి సంకన పెట్టుకొస్తానన్నావు? అన్నాను నాయన, అన్నాను. అన్న నేరానికి, అన్నానికి వాచి, నిద్రకి వాచి, అన్నిటికీ వాచి 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 ఆ ఓపెన్ తీసి కాలంలో కల దిగింది చూడు. అన్న మాట ఎలాగో అన్నాడు కనుక కబురు నూతేస్తే మారితే నేను మోసపోతాను. ఎవరినైనా మీరు దారిని పోయేవాళ్ళం అవ్వా. మా వాడు దారి బడలకి చేత అలిసిపోయాడు, కాస్త విశ్రాంతి తీసుకుని వెళ్తాం. అవునా బా, వెతికి 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 మా ఇంటికి వచ్చిన వాళ్ళను వెళ్ళనిస్తానా? బాగా చెప్పావా, అమృతంలాంటి నీ మాటలు వింటుంటే ఆయాసం తరిగిపోయి ఆకలి పెరిగిపోతుందావా? అయ్యో నా తండ్రి, అంత ఆకలి కొన్నావా నాయన? కాస్తంత పంతన్నాడు వెళ్తండి, ఈలోగా వంట చేస్తా. ఎందుకులే అవ్వా, అసలే చాలే ఊరుకోవయ్యా. ఆ మాత్రం కాచిపోయలేని అనుకున్నావా ఏమిటి? ఈ పూటకి ఇక్కడ ఉంటే ఏం మునిగిపోదులే, పర్వాలేదు ఇక్కడ ఉండండి. పడుచు బాబులకు ముసలి వంట నచ్చిందో లేదో, అండాది అండాలి ఏందని అడ్డు లేకపోతే అండగా ఇక్కడే ఉండిపోరారు. అమ్మ బాబోయ్, ఇక్కడే నేనుండను. ఏ ఇక్కడ పెద్ద రేచుక్క గీచుక్క అంటున్నారు, అతడు అప్పలంగా తప్పలించేస్తాట. అబ్బే అతను అలాంటి వాడు కాదు నాయన. సరేగానవ్వా, ఆ రేచుక్క ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు కాస్త తెలిస్తే చెప్పరాదు? నన్ను అడిగితే అడిగావు అని ఇంకెవరిని అడగ, పెద్దదాన్ని నీ మేలు కూడా చెబుతున్నా. అవ్వ గడతీరిని గడతాయి చూచారా, ఆమె మాటలతో నిర్ధారణ అయిపోయింది. రేచుక్క ఎక్కడో ఈ ప్రాంతంలోనే ఉంటాడు. భారతే ఆడి ప్రస్తుతాల బంధు లేడికి లేచింది ఎప్పుడైనా అని ఇప్పుడే పోదాం అంటావా? తెల్లవారేలే చెరువు వైపు బంధు. చెరువు వైపు అమ్మ బాబు, రైట్ చురుకుగా పని సాగాలంటే ఇదే కడుపైన మార్గం. అంతే అంటావా? సరే నువ్వు ఉత్తరం, నేను దక్షిణం. ఎత్తుకోగానే ఉత్తర దక్షిణ ఏమిటి? నువ్వు తూర్పు, నేను పడవరా. అట్లాగే తెల్లవారుజామున లేవాలిగా, మరి లేవాలిగా. అబ్బే అన్నాక మనది, పని ధర్మం నీది, కనుక నీకు విశ్రాంతి అవసరం. నువ్వు కునికై మనం కాపుంటాం, మన కునుకొస్తే నిన్ను లేపుతాం, నువ్వు కాపుంటూ మనం కునుకుతాం. అర్థమైందా? అయ్యో అంతేనంటావా?